బాగా మంచి శిక్ష ఇస్తున్నారు, మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, మంచి ఫ్యూచర్ అంటే మనం బాగా. టుడే మై వర్డ్స్ ఆర్ నాట్ ఎనఫ్ టు ఎక్స్ప్రెస్ ది గ్రాటిట్యూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సిటీ ట్రైనింగ్ సెంటర్ పేట్లాపూజ హైదరాబాద్. ప్రిన్సిపల్ గారు శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారు, డీసీపీ టాపిక్ శ్రీ బాబురావు గారు, అడిషనల్ డీసీపీ సిఎస్ సయ్యద్ రఫీక్ గారు, అడిషనల్ డీసీపీ శ్రీ శ్రీనివాసరావు గారు, అడిషనల్ డీసీపీ శ్రీ రామచంద్ర గారు, అడిషనల్ డీసీపీ శ్రీ చక్రవర్తి గారు, శ్రీ ప్రదీప్ కుమార్ రెడ్డి గారు ఏసీపీ వేదిక మీద ఉన్నారు. ఇక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్స్కి, ఈ ట్రైనింగ్స్కు వచ్చిన పోలీస్ ఆఫీసర్ చాలా ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. చాలా ఫస్ట్ టైం ఐ థింక్ దిస్ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ పోలీస్ ఆఫీసర్స్ అపాయింట్ అయినా ఈరోజు ట్రైనింగ్ ఇస్తుంది మీడియా మిత్రులకు. అందరికీ నా పేరు పేరుతో నమస్కారం. పోలీస్ అంటే చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, నాకు చాలా ప్రౌడ్ ఉంది. అంజనీ కుమార్ గారు చెప్పారు తెలంగాణ వచ్చే రోజు ఆనరబుల్ సీఎం గారు ఏం చెప్పారు, పోలీస్ బాగా పనిచేస్తే అంటే మంచి డెవలప్మెంట్ వస్తుంది. మై స్టేట్ పోలీస్ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా మంచి స్టేట్ పేరు తీసుకొచ్చారు. మొత్తం అభివృద్ధిలో అంటే స్టేట్ అభివృద్ధి లో అపాయింట్ చేసిన ఆఫీసర్స్కి ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఈరోజు. ఇనాగ్రేషన్ ఫంక్షన్లో నేను వచ్చిన ట్రైనింగ్ నాకు తప్పకుండా మా ఆనబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా స్టాఫ్కు అపాయింట్ చేశారు. ఎంతముందు 2015లో అంటే 10,000 పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అపాయింట్ చేశారు. ఎప్పుడు 16,000కి అబౌవ్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ అపాయింట్ చేశారు. ఈరోజు అంటే 4 ఫేజ్లో ట్రైనింగ్ అవుతుంది. చాలా ట్రైనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ అయిన తర్వాత ఆయన డ్యూటీ జాయిన్ చేస్తున్నారు. 9 మంత్స్ ట్రైనింగ్ ఉంది. కానిస్టేబుల్కు అంటే 9,000 స్టిఫన్ ఇస్తున్నారు. ఎస్ఐకు అంటే 11,000 స్టిఫన్ ఇస్తున్నారు. తెలంగాణ వచ్చే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఎంకరేజ్ చేశారు మా ఆనబుల్ సీఎం గారు. అది నేను చాలా నాకు చాలా ప్రౌడ్గా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తున్నారు పని. ఇక్కడ మా కమిషనర్ గారు అంజనీ కుమార్ గారు ఉన్నారు. తప్పకుండా ఈ ట్రైనింగ్ అంటే చాలా ఈ ఫస్ట్ ఫేజ్లో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి. ఇప్పుడు సంతోషంగా ఏముంది అంటే చాలా హైలీ క్వాలిఫైడ్ పిల్లలు అంటే కానిస్టేబుల్లో భర్తీ అయింది. ఎంత మంచి ఎడ్యుకేషన్ వస్తే తర్వాత అంత మంచి సర్వీస్ ఇస్తున్నారు. ఆనబుల్ సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. పోలీస్ అంటే చాలా ఫ్రెండ్లీ పని చేస్తున్నారు. మొత్తం ఇండియాలో అంటే తెలంగాణ పోలీస్ నంబర్1 పోలీస్ ఉంది. ఈ సర్వేలో వచ్చింది. సర్వేలో అంటే ఇక్కడ సేఫ్ అండ్ సేఫ్టీ ప్లేస్ అంటే హైదరాబాద్ ఉంది. రాత్రి అంటే ఎన్ని గంటలకు పోవాలి అంటే మా దగ్గర ఫంక్షన్ అవుతుంది. విత్ జ్యువెలరీ వెళ్తున్నారు. అదర్ ఇస్టేట్లో చాలా భయం ఉంది. ఇక్కడ ఏం భయం లేదు. మొత్తం చాలా బాగా పోలీస్ పెట్రోలింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. పోలీస్ పెట్రోలింగ్ కోసం మా అనుభూతి సింహ గారు చాలా హ్యూజ్ అమౌంట్ బి శాంక్షన్ చేశారు. పోలీస్ పెట్రోలింగ్ ఇక్కడ చాలా బాగా ఉంది. సీసీటీవీ కెమెరా బి మొత్తం అబౌవ్ 4 లాక్స్ కెమెరాస్ పనిచేస్తున్నారు. హైదరాబాద్ రచ్చగొండ సైబరాబాద్లో చాలా సంతోషంగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ చాలా బాగా ఉంది. పబ్లిక్ కోసం, సేవా దేశ కోసం, పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఫ్రెండ్లీ పోలీసులు అంటే చాలా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ఏమంటుందంటే ఇప్పుడు మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు పోతే అంటే చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఆయనకు చాలా ఏ ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేసే తర్వాత సాల్వ్ చేస్తున్నారు. పోలీస్ ఫ్రెండ్లీ పని చేస్తున్నారు బాగా. మా ఇండియాలో అంటే హైదరాబాద్ పోలీస్ అంటే బాగా ఫ్రెండ్లీ పోలీసులో పనిచేస్తున్నారు. మా అనుభూతి సింహ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంతముందు 10,000 ఇప్పుడు 16,000 అంటే వితిన్ 6 ఇయర్లో అంటే కొత్త 26,000 అపాయింట్ చేసిన అంటే ఇది జోక్ లేదు. చాలా బాగా మా సీఎం గారు
జాబ్ బాగా పోలీస్ కంటే ఎంకరేజ్ చేస్తున్నారు. మీడియా మిత్రులకు థ్యాంక్స్ అంటారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్లో 300 కానిస్టేబుల్లపై కేసులు ఉన్నాయి. నిర్భయ పోక్సో లాంటి కేసులు ఉన్నాయి. అది కేసెస్ ఉన్నాయి, కానిస్టేబుల్కి అపాయింట్ చేయలేదు. ఒక ఎంక్వైరీ చేస్తా గారు ఏమిటంటే మీరు చెప్పిన తర్వాత తప్పకుండా పోలీసులు అంటే రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ గారు ఉన్నారు అని చెక్ చేస్తున్నారు. ఎవరితో అంటే కేసు ఉంది అంటే సమ్ టైంలో చిన్న కేసెస్ ఉంది, కేసెస్ తీసి అయిపోయింది. అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొస్తున్నారు. కేసెస్ ఉన్నాయి, మంచికి ఎవరితో అపాయింట్ చేస్తలేదు. కేసెస్ లేకుంటే ఆయనకు అపాయింట్ చేశారు. సార్, ప్రస్తుతం బైన్సాలో పరిస్థితి ఎలా ఉంది సార్? మంచి ఉంది, చాలా బాగా ఉంది. ఏం లేదు, బైన్సా కొంచెం సెన్సిటివ్ ఏరియా ఉంది. మరి ఇప్పుడు చాలా మా పోలీసులు అంటే చాలా బాగా కంట్రోల్ చేశారు. ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా అందరికీ అంటే ఇమీడియట్ వితిన్ 24 అవర్స్తో అంటే కంట్రోల్ చేశారు. చాలా ఇప్పుడు సిచ్యువేషన్ చాలా మంచి ఉంది. ఏం లేదు, అందరూ మన తెలంగాణ అంటే గంగా జమున తెజీబ్ అంటే నెంబర్ వన్ స్టేట్ మా తెలంగాణ స్టేట్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ జరగలేదు. చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు, ఇస్తేమా అయిన తర్వాత రిటర్న్ అయినప్పుడు చాలా బాగా కంట్రోల్. 5 రోజుల నుంచి ఇంటర్నెట్ సర్వీసులు అక్కడ బంద్ ఉన్నాయి, ఎప్పుడు దాన్ని తిరిగి పునరుద్ధరిస్తారు? ఇది ఏమైంది అంటే మీతో మీడియా మిత్రులు ఉన్నారు, ఈ వాట్సాప్ మీడియా వచ్చాయంటే ఎంతో పరిశ్రమ చేస్తున్నారు. అలాగే కంట్రోల్ చేసినా ఓపెన్ చేస్తాను, అంత పర్వాలేదు. తెలంగాణలో ఎన్ఆర్సీసీ ఎక్కువగా ఈవి పోలీస్ డిపార్ట్మెంట్ మీటింగ్ ఉంది ఈరోజు.